హాయ్ అండి, వెల్కమ్ టు సాన్వి బ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం వేయించిన శనగపప్పుతో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండ్ తక్కువ టైంలో అయిపోతుంది. బర్ఫీ కోసం ముందుగా వేయించిన శనగపప్పు తీసుకోవాలి. 1/2 కిలో వేయించిన శనగపప్పుకు 1/2 కిలో బెల్లం అండి. బెల్లంలో కొన్ని వాటర్ వేసుకొని ఉండపాత్రం వచ్చేలాగా బెల్లాన్ని తగ్గించుకోవాలి. ఈలోగా శనగపప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. పౌడర్ రెడీ అయిపోయిందండి, బెల్లం కరుగుతూ ఉంది. ఈలోగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. పాత్రం వచ్చిందో లేదో చూడటానికి ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం బెల్లం పాత్రం వేసుకుంటే అది నీళ్ళలో నుండి బయటకు తీసిన తర్వాత కూడా ఉండలాగా ఉండాలండి. అప్పుడు ఉండ పాత్రం వచ్చినట్టు పాత్రం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, నిదానంగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని వేసేద్దాం. వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని కట్ చేసుకోండి. ఒక 1/2 అవర్ తర్వాత అవి పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో కంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సాన్వి బ్లాగ్స్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.